రెండేళ్లుగా కరోనాతో పిట్టలరాలారు జనం. ఈ ఏడాది కరోనా తగ్గిన సీజనల్ వ్యాధులు హల్చల్ చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు ఇంటికో మనిషి వంచన పడుతున్నారు. వానాకాలంలో చిన్న జ్వరం వచ్చినా త్వరగా తగ్గదు. అలాంటిది డెంగ్యూ జ్వరం వస్తే అస్సలే తగ్గదు. గత నెలలో అరకురం మొదలైన కేసులు నెల తిరగకుండానే రెట్టింపయ్యాయి. డెంగ్యూ అంటువ్యాధి కాకపోయినా యమ స్పీడ్గా జనాన్ని చుట్టేస్తుంది. దోమ కుట్టిన 14 రోజుల లోపల వ్యాధి బయటపడుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, కీళ్ల నొప్పులు, చర్మం మీద దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. డెంగ్యూకు ప్రత్యేకమైన మెడిసిన్ లేకపోయినా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. డెంగ్యూ నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటున్నారు. డెంగ్యూ ఫీవర్ తీసుకుంటే డెంగ్యూ ఫీవర్లో మనకి హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది, సివియర్ హెడ్ఏక్, అది కూడా రెట్రోఆర్బిటల్ పెయిన్ అంటాము. అంటే కంటి వెనుక భాగంలో సివియర్ పెయిన్ ఉంటుంది. తర్వాత బ్యాక్ ఏక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్లా అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయినంత బ్యాక్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. దీనికి తోడు ఒక 2-3 రోజులు ర్యాష్ డెవలప్ అవుతుంది. ఇట్లా ఉంటే అది డెంగ్యూ ఫీవర్ లక్షణాలుగా గుర్తించాలి. లక్కీగా ఏంటంటే 90% ఆఫ్ ద డెంగ్యూ కేసెస్ కానివ్వండి, ఈ చికెన్ గునియా కానివ్వండి, ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ వాళ్ళంతటా వాళ్ళ పారాసిటమాల్ కానీ ఇట్లా ఓరల్ ఫ్లూయిడ్స్ ఇట్లా తీసుకుంటే తక్కువైపోతుంది. తగ్గని పక్షంలో 3 డేస్ అయినా 4 డేస్ అయినా ఫీవర్ తగ్గకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు కరోనాతో హాస్పిటల్స్లో బెడ్స్ ఫుల్ అయితే ఇప్పుడు డెంగ్యూ కేసులతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ నిండుతున్నాయి. సిటీలలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఫీవర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఏరియా హాస్పిటల్స్, బస్తీ దవాఖానాలు, పిహెచ్సిలలో ఇప్పటికే ఓపి పెరిగింది. ఇక ప్రైవేట్లో కూడా డెంగ్యూ రోగులు అడ్మిషన్స్ పెరిగాయి. హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో సగం బెడ్స్ డెంగ్యూ కేసులతో నిండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 565 కేసులు రాగా నెల తిరగకుండానే జూలై నెలలో 1184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో అత్యధికంగా 516, ఖమ్మం 28, రంగారెడ్డి 97, మేడ్చల్ 55, ఆదిలాబాద్ 57, భద్రాద్రి కొత్తగూడెం 27, నిజామాబాద్ 18 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు ప్రతి 2-3 ఏళ్లకోసారి అవుట్ బ్రేక్ అవుతుంటున్నాయని, 2019 తర్వాత ఈ ఏడాది కూడా కేసులు వేలల్లో నమోదవుతున్నాయని అంచనా వేస్తున్నారు వైద్య శాఖ అధికారులు. 5-6 రోజుల కంటే జ్వరం ఎక్కువగా ఉన్నట్టయితే డెంగ్యూ టెస్ట్ 5 రోజుల తర్వాత చేసుకోవాలి. మొదటి 2-3 రోజుల్లో డెంగ్యూ టెస్టులు జనరల్గా పాజిటివ్ రాకపోవచ్చు. డెంగ్యూ కూడా జ్వరం ఒక 5-6 రోజులు ఉంటుంది. ప్లేట్లెట్లు తగ్గడం అనేది ఒక 3-4 రోజులు ఉంటుంది. చాలా 90% మందికి ప్లేట్లెట్లు 20,000 దాకా కూడా పెద్దగా ప్రమాదం లేదు. ప్రతి ఒక్కరు జ్వరం రాగానే 1-2 రోజు టైఫాయిడ్ టెస్ట్ చేయించేసుకుని వైరల్ టెస్ట్ రాగానే అది టైఫాయిడ్ అని అపోహపడుతున్నారు. వైరల్ టెస్ట్ అనేది 1-2 రోజుల తర్వాత చేసుకోవాల్సిన పరీక్ష. డెంగ్యూ రాగానే ప్లేట్లెట్స్ పడిపోతాయేమోనని వరి అవుతున్నారు జనం. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి లక్షలు పోస్తున్నారు. సాధారణంగా శరీరంలో 150,000 నుంచి 400,000కు పైగా ప్లేట్లెట్స్ ఉంటాయి. 150,000 ప్లేట్లెట్స్కు తగ్గాయంటే వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇక డెంగ్యూ సోకిన అందరూ ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 20,000 కంటే తక్కువ ప్లేట్లెట్స్ పడిపోతే ఎక్కించుకోవాలి. ఒకవేళ 10,000 కంటే తక్కువకు పడిపోతే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ అవసరమవుతాయి. అంతేకాక 50,000 ప్లేట్లెట్స్ ఉండి బ్లీడింగ్ అవుతున్న సందర్భాలలో కూడా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. ప్రభుత్వ హాస్పిటల్లో డెంగ్యూ కిట్లను కూడా అందుబాటులో ఉంచామని చెబుతుంది వైద్య శాఖ. ఇప్పటికే ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్, ఉస్మానియా, గాంధీలలో కిట్లు అందుబాటులో ఉండగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా ఈ కిట్లను అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు అధికారులు. డెంగ్యూ కిట్ల ముందే చెప్పాను, ఆల్రెడీ లాస్ట్ మంత్లో 500 కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ నెల ఆల్రెడీ 240 కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీనికి సంబంధించిన టెస్ట్ కిట్లు అన్ని రకాల ఆరోగ్య కేంద్రాల్లో, ఫెసిలిటీస్లో తగినంత సంఖ్యలో నిలువ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగనే అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో, స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, కొన్ని ఏరియా హాస్పిటల్స్లో కూడా మనకి ఈరోజు బ్లడ్ కాంపోనెంట్ సపరేషన్ యూనిట్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ప్రైవేట్లో కానివ్వండి, లేకపోతే మన ప్రభుత్వ హాస్పిటల్స్ కానివ్వండి, ఎక్కడ కూడా ప్లేట్లెట్. దోమలు చేరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయని, డెంగ్యూను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వార్నింగ్ ఇస్తున్నారు.